ఏంటి, వాళ్ళు డబ్బు ఎంత ఖర్చు పెట్టగలరు, వాళ్ళకి సంబంధించి కులం ఏంటి, ఆ కులానికి అక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఇవంతా స్క్రూటినీ చేశారు. ఇప్పుడు సుదీర్ఘ కసరత్తు చేశారు. ఈ కసరత్తు ద్వారా 2 రోజుల పాటు చేసిన కసరత్తు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3 ఫైనల్ చేశారు. 3 ఫైనల్ చేశారు. ఈ 3 లిస్టులతో ఇప్పుడు ఢిల్లీ వెళ్ళింది లిస్టు. ఈ 3 పొత్తు లేకపోతే ఈ 3 ఒకళ్ళు, పొత్తు లేదన్న కోణంలోనే చేయమని చెప్పేసింది పార్టీ అధిష్టానం. 25 పార్లమెంట్ స్థానాలకి, ఈ అసెంబ్లీ స్థానాలకు కూడా. అందులో కొంతమంది ఆ అభ్యర్థులు కూడా వచ్చారు, ఎవరైతే అప్లై చేసుకున్నారు వాళ్ళతో కూడా మాట్లాడారు. ఎంత ఖర్చు పెట్టగలరు, ఏంటి కథ, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, మనకున్న ఫేవరిజం ఏంటి అన్నటువంటి. ఇది టోటల్ గా జరిగిన సీన్. అంటే సింగిల్ కి వెళ్ళడానికి ప్రిపేర్ అయిపోతుంది రాష్ట్ర నాయకత్వం అనుకోవాలా, లేదంటే కేంద్రం కూడా ఆ ప్రిపరేషన్ చెప్పింది అంటే కేంద్రానికి కూడా బ్రెయిన్ లో పొత్తు ఉద్దేశం లేదనుకోవాలి. మైండ్ గేమ్ అంటున్నా కదా, చంద్రబాబు నాయుడు తొందరగా సీట్లు అనౌన్స్ చేయడం ద్వారా తొందరగా తేల్చుకోమని బీజేపీకి చెప్పారు. వీళ్ళు మేము ఒంటరిగానే పోరాటానికి సిద్ధంగా ఉన్నాం, నువ్వు సీట్లు పెంచుతావా లేదో తేల్చమని చెప్పి వాళ్ళు ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు మైండ్ గేమ్ అంతే. ఇప్పుడు వాళ్ళ లెక్క ఏంటంటే వాళ్ళు ఏదో లెక్క చెప్పారు, ఆ లెక్కనే నువ్వు ఇస్తానంటే ఓకే, లేదంటే మేము ఆల్రెడీ అన్ని చోట్ల పోటీ చేయబోతున్నాం. ఇక్కడ ఇంకొక లాజికల్ పాయింట్ ఉంది. తెలుగుదేశం